హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంఐ స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే వాళ్ళు స్కాలర్షిప్స్ వదిలారు దాన్ని ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అసలు వాళ్ళు ఎందుకు వదిలారు ఏంటి అనే విషయం ప్లస్ లాస్ట్ డేట్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎంఐ స్కాలర్షిప్ వచ్చేసి అంటే జోమియా కంపెనీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారండి లెవెంత్ టువెల్త్ పిల్లలు దీన్ని అప్లై చేసుకోవచ్చు వాళ్ళ కోసం వాళ్ళకి చదువుకు హెల్ప్ అవ్వాలని వాళ్ళు చేస్తున్నారన్నమాట ఇప్పుడు జోమీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అయింది కదండీ సో వాళ్ళు దీన్ని పెడుతున్నారు అంటే లైక్ ఒక మల్టీనేషనల్ కంపెనీ నోన్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ హోమ్ అప్లయన్సెస్ అదే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వీళ్ళు దీన్ని చేయటానికి కారణము ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అవి ఉండొచ్చండి సో దీనికి వచ్చిన ఎలిజిబిలిటీస్ అంతా నేను ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చెప్పబోతున్నాను డెడ్ లైన్ అంటే ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉందండి స్కాలర్షిప్కి ఇది ఇండియన్స్కి మాత్రమే ఓపెన్ ఉందండి దీన్ని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు లెవెన్త్ ప్లస్ ట్వెల్త్ క్లాస్ పిల్లలు అయి ఉండాలి మెయిన్గా అంటే ఆ క్లాస్ అంతే ఇది ఉంది సో అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు కూడా ఉందండి ఇది సో నేను దాని గురించి కూడా మీకు చెప్పబోతున్నాను నెక్స్ట్ దాంట్లో వీడియోలో చెప్తానండి అలాగే వాళ్ళు టెన్త్లో అండి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ మినిమం అప్టైన్ చేసి ఉండాలన్నమాట ఒకవేళ మీరు ఇవన్నీ అండి మీరు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అలాగే దీనికి మీరు అప్లై చేస్తే వచ్చే అమౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి అంటే మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు అప్లై చేయండి అప్పుడు మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తున్నానండి అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ మీరు సబ్మిట్ చేయొచ్చండి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలండి మీది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలండి అంటే లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చండి వాళ్ళు ఇచ్చింది లేకపోయినా మీ శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా అంటే పేరెంట్స్వి మీరు అవి కూడా సబ్మిట్ చేయొచ్చండి గవర్నమెంట్ ఇచ్చిన ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అయినా మీరు ఇవ్వచ్చు లేకపోతే మీ పేరెంట్స్ శాలరీ స్లిప్ మీ ఇన్కమ్ తెలియటానికి అంతే ఇంకా ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే అండి స్కూలు కాలేజ్ మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో అక్కడ ఐడి కార్డ్స్ అవి ఏమన్నా ఉంటాయి కదా అవి ఇవ్వచ్చు కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ రిసిప్ట్ అంటే మీరు చదివే ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ ఫీ రిసిప్ట్ ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలండి మళ్ళీ అలాగే మార్క్స్ కార్డ్ కూడా ఇవ్వాలండి టెన్త్ క్లాస్ది సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఇక్కడ అప్లైనావు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చేయొచ్చండి మీకు అలాగే వీళ్ళు వాట్ ఇచ్చినవని వీడియో ఇచ్చారు ఈ వీడియోలు అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు సో మీకు ఒకవేళ అర్థం కాకపోయినా మీరు అక్కడ చూసి ఆ వీడియో నుంచి చేయొచ్చు అనమాట ఇక్కడ ఉంది కదా అదే వీడియో పైన క్లిక్ చేసి చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకుని వస్తూనే ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు నేను ఈ లింక్ అప్లై చేయడానికి కావాల్సిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి సో మీరు డిస్క్రిప్షన్ నుంచి కా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఇప్పుడే అప్లై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి